ప్రజా తీర్పును గౌరవిస్తున్నట్లు భారాసా నేతలు ట్వీట్ చేశారు. వరుసగా రెండుసార్లు అధికారం ఇచ్చిన ప్రజలు ఈమారు కాంగ్రెస్ ను గెలిపించారన్నారు. ఊహించిన ఫలితాలు రాలేదన్న కేటీఆర్ ఫలితాల నుంచి పాఠాలు నేర్చుకుని మళ్లీ పుంజుకుంటామన్నారు. ప్రజల నమ్మకాన్ని దృష్టిలో పెట్టుకుని కాంగ్రెస్ పాలన సాగాలన్న హరీష్ రావు హస్తం పార్టీకి కృతజ్ఞతలు తెలిపారు. గెలిచినా ఓడినా తెలంగాణ ప్రజలకు సేవ చేయడమే పరమావధి అన్న కల్వకుంట్ల కవిత పార్టీ కోసం పనిచేసిన కార్యకర్తలకు ధన్యవాదాలు తెలిపారు. విజయం సాధించిన అభ్యర్థులతో పాటు అధికారం దక్కించుకున్న కాంగ్రెస్ కు కృతజ్ఞతలు తెలియజేశారు.